షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వయ్య అంజయ్ యాదవ్ పై జరిగిన కుట్ర కోణాన్ని పోలీస్ శాఖ వెలికి తీయాలని ప్రజలకు నిజానిజాలను వెల్లడించాలని దర్యాప్తు కోసం టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగదీశ్వర్ రెడ్డిని కలిశారు. శంషాబాద్ డీసీపీ కార్యాలయానికి షాద్ నగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. मदन मोहन कटकदी बीजेपी नायक अपुड़ आरोप निन्न जगह बीजेपी नायक विलेक सवेश पार्टी नायक आरोप पैना సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన జరిగింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తుంది. వారు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ తప్పుడు ఆరోపణలు విచారణకు ఆదేశించినట్లయితే దానికి సహకరించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకవేళ అది కానప్పుడు రిటైర్డ్ జడ్జితో అయినా విచారణ చేపడతామంటే దానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏ ఇండిపెండెంట్ సంస్థతో విచారణ జరిపించినా దానికి కూడా సిద్ధం. అదే కాకుండా ఒకవేళ బీజేపీ నాయకులు ఏదో ఆరోపించరు వారు కూడా గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు విచారించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. దానికి కూడా మేము సహకరిస్తాం. అదే కాకుండా మీతో అంటే ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా సోదరులు కానీ మీడియా ప్రతినిధులు కానీ వారు కూడా స్వయంగా గ్రామంకి వెళ్ళి విచారణ చేసుకోవడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. మరి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ పెద్ద మనుషులకు కానీ చిన్న మనుషులకు కానీ అందరికీ కూడా తెలిసిన అంజన్న ఎంపీటీసీ కాడకెంచి ఎంపీపీ కాడకెంచి ఎంపీటీసీ వరకు ఈరోజు మరి ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఎలాంటి చిన్న మరక లేని మనిషి అతను మరి అవతలి వ్యక్తి ఈ వ్యక్తిపై ఎలా బుద్ధిగలాలని చెప్పి మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఈయనను ఈ రకంగా మరి ఎవరినో వాడుకొని బుద్ధిగలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి వ్యక్తి అంజమ్మ ఎట్లాంటోనో ప్రతి వ్యక్తికి ఎరక ఎందుకంటే ఆయన కొత్త వ్యక్తి కాదు. ఏదో రియల్ ఎస్టేట్ చేసి లేకపోతే వ్యాపారాలు చేసి ఆయన ఈ రాజకీయాలకు రాలే. ఆయన జీవితమే రాజకీయాలకు అంకితం చేసి ప్రజాసేవకు అంకితం చేసి మరి కాన్స్టిట్యూన్సీని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ప్రతి విషయంలో ఇవాళ ఎవరికి తెలియని ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఏమి ఏం చేయాలి డెవలప్మెంట్ సొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని కించపరచడం మరి వాళ్ళకి పాపం కలుగుతుంది. ఎందుకంటే ఇంత నీచ రాజకీయాలు చేయొద్దు. ఈ నీచ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. అవి మీచే కలుగుతాయి. అది మంచిది కాదు. ఏదో ఒక వ్యక్తిని వ్యక్తి సూచించి మాత్రాన ప్రజలు నమ్మే విధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు మరి మంచిది కాదని
చెప్తూ మరి ఈ ఇట్లాంటి దూషమైన మరి వ్యక్తులతో మరి ప్రెస్ మీట్లో కానీ ఇట్లాంటివి చెప్పడం వల్ల మరి అంజనకు ఎలాంటి ఆధికారికే ముచ్చట లేదు. అంజన్న ముత్యం లాంటి మనిషి అందరికీ తెలుసు. అంజన్న ఇలాంటి వారు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మరి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రతిపక్ష వాళ్ళకి కోరుతూ, ఎందుకంటే మంచి విధానం కాదు, మంచిగా ఉండండి. ఎందుకంటే అంజన్నం చూసి నేర్చుకోండి మీరు. అంజన్న ఎప్పుడు కూడా ఎవరిని దూషించినోడు కాదు, ఒకరిని వ్యతిరేకించినోడు కాదు. దుష్మని వచ్చినా కూడా మాట్లాడి పంపించే వ్యక్తి, మరి అపోజిషన్ వ్యక్తి వచ్చినా కూడా మర్యాద ఇచ్చి పంపించే వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి సమాజం కానీ నాయకులం కానీ నేర్చుకునే సిద్ధాంతం గల వ్యక్తి. కాబట్టి మరి ఇట్లాంటి చర్య మంచిది కాదు. ఇట్లాంటి చర్యలు మళ్ళీ చేస్తే మరి మేమందరం కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అందరం కూడా మరి మంచి, ఎందుకంటే మంచి బర్దాచ్ కాదు. ఇవాళ ఈ స్థితిలో అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఇంత శాంతంగా ఉండాలంటే అంజన్నను చూసి నిదర్శనంగా మన అంజన్న గారి మనస్తత్వం అటువంటిదని చెప్పి శాంతంగా ఉంది. మరి ప్రెస్ ద్వారా ఎందుకంటే నేను గ్రామానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను అదే గ్రామంలో పొందిన, నాకు తెలిసి నేను ఒక ముప్పై సంవత్సరాలుగా నేను చదువుకుంటూ అనుభవం ఉంది. ఒక 25 సంవత్సరాలుగా ఒక 30 సంవత్సరాలుగా అంజనేంబడి ఆయన టీడీపీ పార్టీ ఎంపీగా ఉన్నప్పటి నుండి నాకు అంతకుముందు ఇటంగా మా తాత మా తండ్రులు ఈయన పోలీస్ పటేల్గా అంజన గారి కాకయ్య సత్యయ్య సర్పంచ్గా మా ఊర్లో 2 వర్గాలుగా ఉంటుంది. ఇట్లా ఒక వర్గం యాదయ వర్గం, ఒక వర్గం అంజయ వర్గం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇటంగా 2 వర్గాలు ఇట్లా గీత గీసినట్టు ఉంటుంది. అవతల వాళ్ళు అట్లే ఉంటారు, ఇటు వాళ్ళు ఇట్లా ఉంటారు. ఈ మదన్ మోహన్ ఎవరైతే ఆత్మహత్య డ్రామా ఆడిండో అతని నాయన గారు ఆ గ్రామానికి పట్వారిగా చేసి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కానీ నాకు తెలిసిన అనుభవం చిన్న చెన్నయ్య అని పట్వారి మదన్ మోహన్ వాళ్ళ ఫ్రెండ్ చిన్న చెన్నయ్య ఆ ఊరికి పట్వారిగా చేసిండు. ఎస్టీలు అయి ఎన్ని రకాలుగా భూములను తారుమారు చేసిండో ఒకసారి ఎంతటి రికార్డు తెలుసు. తాగుడుకు బానిసై వాళ్ళ భూములను ఆయన భూమి లేనది కాదు, భూమి ఆయన పాలకు వచ్చిన భూమిని మొత్తం తాగుడుకు బానిసై మొత్తానికి మొత్తం అమ్ముకున్నాం. అదేవిధంగా ఇలా పెద్దనాయన కొడుకు ఎవరైతే ఉందో విలేకరు శేఖర్ ఆంధ్రజ్యోతి విలేకరు కేసంపేట మండలానికి సంబంధించిన శేఖరు వాళ్ళ నాయన ఏం పని చేయకుండా ఆయన ఏం చేసినా ఒక్క గుంట పని చేయకున్నా సరే ఒక్క గుంట భూమి అమ్మలేదు. ఒక్క గుంట భూమి ఈరోజుకు ఒక్క గుంట భూమి అమ్మలేదు. ఆయన భూమి మొత్తం అట్లే ఉన్నది. ఈయన ఒక్కడే, 5-6 మంది చెల్లెళ్ళు అక్కలు, ఈయన ఒక్కడే శేఖర్ ఒక్కడు, వీళ్ళు ఇద్దరు అన్నదమ్ము. కానీ ఇలా నాయన మొత్తం తాగి పట్వారికి చేస్తూ మొత్తం భూమి అమ్ముతున్నారు. ఇలా నాయన ఏం పని చేయకుండా వ్యవసాయం చేయకుండా ఏనో చిన్న చిన్న కష్టం చేసుకుని వాళ్ళు బతికారు. ఒక్క గుంట భూమి కూడా నమ్మలేదు. వాళ్ళ భూమి మొత్తం ఎందుకు కబ్జా చేస్తలేరు? ఈయన భూమి లేని భూమిని ఎవరు కబ్జా చేస్తారు? యాక్చువల్గా వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ పాలకులకు సంబంధించిన విషయాలు వాళ్ళ గ్రామంలో సగం